రుణం చెల్లిపోయింది, రుణాన్ని చెల్లించేశాడు. సమాప్తమైందంటే ఏం సమాప్తమైంది? ఏమైందో తెలుసా? నువ్వు చెల్లించాల్సిన రుణాన్ని మాఫీ చేసేసాడు. పాపానికి సంబంధించిన బాకీని తీర్చేసాడండి ఆయన. ఇప్పుడు అన్నాడు సమాప్తమైపోయింది. ఈ రుణమాఫీని మాత్రం మనం నమ్మండి. చంద్రబాబు నాయుడు చెప్పిన రుణమాఫీని నమ్ముతాం, రాజకీయ నాయకులు చెప్పిన రుణమాఫీని నమ్ముతాం. రుణమాఫీ చేస్తాను చివరికి మనల్ని మాపేసిపోయారు. వాడి మాట నమ్ముతా కానీ యేసు మాట నమ్మవయ్యాను. చేశాడా నీకేమైనా? రుణాన్ని తీర్చాడా? లేదు. అబద్ధాలు చెప్పి గద్దెలెక్కేశారు. అయినా వారు నమ్ముతో యేసు గద్దెనెక్కడాను కాదు, గద్దె దిగి భూమి మీదకి వచ్చాడు. సమాప్తమైపోయింది, మిమ్మల్ని రక్షించాను, మీ రుణాన్ని తీర్చేశాను, మీరు కట్టాల్సిన అప్పును చెల్లించేశాను. ఆ కట్టాల్సిన అప్పు ఏంటో తెలుసా? నీ ప్రాణాన్ని చంపేస్తాడు. దేవుడు నీ ప్రాణాన్ని తీసేస్తాడు. నీ ఆయుసుని ఆవిరిగా మార్చేస్తాడు. నిన్ను నిలువెత్తిన నరికేసి నరకంలో పడేస్తాడు. అవన్నీ నేను తీర్చేశాను, అవన్నీ సిలువలో సమాప్తం చేసేసాను. సమాప్తమైపోయింది అన్నాడండి చివరిలో చనిపోతూ మహనీయుడు. చనిపోతూ ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఈ ప్రపంచ ప్రకృతిలో ఎప్పటికీ గిర్రుమని దొరుకుతుంది బైబిల్లో. సమాప్తమైపోయింది. ఇంత రుణాన్ని చెల్లించాడు ఆయన ఈ శిక్షను తప్పించడానికి. ఆయనకి ఏమన్నా ఇంత రుణం ఉన్నానని ఏ రోజైనా ఆయన కొరకు ఇంత కష్టపడ్డానని ఏముంది మన లిస్టులో? ఉదయం లేచి వైట్ పేపర్ పక్కన పెట్టుకుని రాసుకో ఏం చేసావు. అన్నీ మన పనులేనండి. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునేంత వరకు అన్నీ మన పనులే. ఆయన కొరకు ఏం చేసావయ్య అంటే ఏమీ ఉండదు. ఏం చేసావు? మనలాంటి యవనస్తుడే, నా మనలాంటి వయసు ఉన్నవాడే ఒకరోజు యేసు ప్రేమకు గొలుసులకు చిక్కిన తర్వాత ఎలా మారిపోయాడు సార్ తిమోతి? అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటున్నాడు, తిమోతి మాత్రం క్రీస్తు కార్యాలు చూస్తున్నాడు అంటాడు పిలిప్పి పత్రికలో. అందరూ తమ సొంత కార్యాలు చూసుకుంటారు అందరూ, కానీ ఈ తరములో నేను చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు తిమోతి, తన మాత్రం దేవుని కార్యాలు క్రీస్తు కార్యాలు చూస్తున్నాడు. క్రీస్తు కార్యాలు చూస్తున్న తిమోతిని ఒక్కసారి వైట్ పేపర్ దగ్గర పెట్టుకుని తిమోతి యొక్క రోజువారీ కార్యక్రమాన్ని రాస్తే అన్నీ క్రీస్తు 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 అని వస్తాయి. అంటే ఉదయం లేచాడు, ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. తర్వాత ఏం చేశాడు? బ్రేక్ఫాస్ట్కి ముందు ప్రార్థన చేశాడు. తర్వాత ఏం చేశాడు? తిన్న తర్వాత సువార్త చేశాడు. తర్వాత ఏం చేశాడు? మరలా పరిగెట్టాడు, సువార్త చేశాడు. మధ్యాహ్నం ఏం చేశాడు? మరలా ప్రార్థన చేశాడు. తిన్న తర్వాత ఏం చేశాడు? మరలా సువార్త చెప్పాడు. ఇదంతా ఏం చేస్తున్నాడు? అడ్రస్ క్రీస్తు. నువ్వు బ్రేక్ఫాస్ట్ తినేశాడు, తిరిగేశాడు, మళ్ళీ వచ్చాడు, మధ్యాహ్నం తినేశాడు, తిరిగేశాడు, మళ్ళీ వచ్చాడు, మూడో పూట తినేశాడు, తిరిగేశాడు. ఎవడు? నువ్వు నేను. నీ గురించి చెప్పుకోవడానికి ఏముంది? ఇంకో పూట ఎక్కువ తినేసే వాళ్ళు కూడా ఉన్నారండి ఈరోజు. మూడు పూటలు జరిపో. ఎలా పెరగాల్సినాడు, ఎలా పెరిగిపోతున్నారు చూడండి ఈ మధ్యకాలంలో. ఎలాగా భయం లేదు, ఆయన కష్టాన్ని తింటున్నావు ఆలోచన లేదు. కానీ తిమోతి కానీ శిష్యులు కానీ వాళ్ళకి అర్థమైపోయింది, ఇక బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి, చస్తే ఆయన కొరకు చావాలి. ఇక బ్రతుకు వచ్చిందంటే ఆయన కొరకు, ఆయన లేకపోతే బ్రతుకే లేదు. ఇదంతా అర్థమైపోయిన పౌలు అంటాడు, మనకు శిలాశాసనం ఒక వాక్యం తెలుసు, జగత్తు పునాది వేయబడక మునిపోయి క్రీస్తులో మనల్ని అందరినీ ఏర్పాటు చేసుకున్న ఒక విషయం చెప్పడం పెద్ద విషయం అండి. ఆదాము పుట్టక మునిపోయి యేసుక్రీస్తుని చంపేయాలన్న ఆలోచన దేవుడు. ఆదామవ్వల పుట్టక మునిపే యేసుక్రీస్తు చిలువ వేయబడాలన్న ఆలోచన ప్రణాళిక దేవునిది. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన భూమి మీదకి వచ్చి బలవ్వాలన్నది దేవుని ఆలోచన. అంత పెద్ద ప్రణాళిక ఉందండి. ప్రపంచం అంతా నిర్మింపబడిందంటే దేని కొరకో తెలుసా? సిలువ బలియాగం కొరకు. అది జరిగితే కానీ ఎవడకు పరలోకానికి అర్హత లేదు. అందరూ అందుకే క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డమ్మా. జగత్తు పునాది వేయబడక మునిపే యేసుని ముందు నిలబెట్టుకున్నాడు, జగత్తును తర్వాత చేశాడు, ఈయననే మరలా జగత్తులోనికి పంపించాడు, ఆ జగత్తును మరలా తన ద్వారా తెచ్చుకోవాలనుకుంటున్నాడు.
ఆయన వద్దన్నవంటే నీ జీవితం అగమ్య గోచరం. ఆయన్నే కాదన్నవంటే నీ జీవితానికి ఇక భవిష్యత్తు లేదు. ఇక ఆయన ఉన్నాడు కనుక ప్రపంచం ఉంది, ఆయన లేకపోతే ప్రపంచమే లేదు. చెప్పు, శిక్షను తప్పించే ఆ రక్షకుని ప్రేమ నీకు అర్థమైంది. రేపటి నుండి ఎవరి కోసం బ్రతుకుతావో దేవుడిని కనిపించాడు. ఈ సభయే రేపటి నుండి జీవితాన్ని జడ్జిమెంట్గా వ్యవహరిస్తుంది. లేదనుకుంటున్నారు, ఎప్పటి వరకు ఒక ఎత్తు, ఈ సభ తర్వాత ఒక ఎత్తు, మీరు రాకపోతేనే బాగుండు అని అడిగితే వచ్చి బుక్ అయిపోయారు. అనవసరంగా వచ్చామంటే మర్చిపోతామంటే కుదరదు. నువ్వు జడ్జిమెంట్ ఇనేసో బ్రతికితే ఆయన కొరకు, బ్రతకలేదా? ఇందులో చెప్పిన శిక్ష అంతా భవిష్యత్తులో మనం భరించాల్సినది. ఆయన ప్రేమకు బానిసలుగా, ఆ శిక్షను తప్పించిన ప్రేమకు సహోదరులుగా, అనేక సహోదరులను రక్షించడానికి మనం సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం. ఆయన సిలువను దినదినం ఎత్తుకోవాల్సి ఉన్నాం. ఇదంతా చేయకపోతే మనం క్రైస్తవులమే కాము. నిర్ణయం నీదే.